డీటెయిల్స్ చూస్తే దానం నాగేందర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేత, మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన టీఆర్ఎస్ పార్టీ నాగేందర్కు గాలం వేసింది. అందులో భాగంగానే దానం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ఆయన రాజీనామా లేఖలను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇక దానం రాజీనామా అనంతరం ఉత్తమ్ బుజ్జగింపుల ప్రయత్నం ఫలించలేదు. మొత్తానికి దానం టీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్లో కాంగ్రెస్కు పెద్ద దిక్కులా ఉన్న దానం నాగేందర్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రి, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన దానం కాంగ్రెస్ను వీరడంతో హస్తం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్కు రిజైన్ చేసిన అనంతరం నాగేందర్ తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్లో గుర్తింపు, గౌరవంతో పాటు పార్టీకి భవిష్యత్ కూడా లేదన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీలో జరిగిన పరిణామాలను తన అనుచరులకు వివరించారు. 1999-2004 ఆసిఫ్ నగర్, 2009 ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన నాగేందర్ రాజీనామాతో సిటీ కాంగ్రెస్కు జరిగిన నష్టం పూడ్చటం కష్టంగానే మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సైతం దానం బాటలోనే నడవనున్నట్లు సమాచారం. మీరు చూడండి, గాంధీ భవన్ల మీటింగ్ అయితే ఎవరెవరు వేదికల మీద ఉంటారో, మరి ఏడ పబ్లిక్ మీటింగ్లు ఉంటే ఎవరు ఎంతమంది మాట్లాడతారో. ఈరోజు హిస్టరీ 4 సంవత్సరాల సమాచారం నాదేనుంది, ఎక్కడెక్కడ ఏ జిల్లాల మీటింగ్ జరిగిందో నేను పూర్తి సమాచారంతోనే, నేనేదో వేగ్గా స్వీపింగ్ రిమార్క్స్ చేయడానికి ఇక్కడ కూర్చోలేదు ఆవేదనతోనే. అంటే 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తుని హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా కార్యకర్తల్ని ఎక్కడ కూడా అధైర్యానికి ఇది కాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క ఇది మన మరి ఇది కాకుండా వాళ్ళ ఉన్నటువంటి మరి కాన్ఫిడెన్స్ ని పోకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు మన బుద్ధగిస్తూ, లేదు లేదు మనకు భవిష్యత్తు ఉంది, మీరు ఆలోచించొద్దు, ఆవేదన పడొద్దు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాను. కానీ దురదృష్ట శాతం మేము ఏం చెప్పినా కూడా దాన్ని మేము చెప్పినా వెంటనే దానికి దుష్టశక్తుల్లాగా వెళ్ళి పాప పీసీసీ అధ్యక్షులు గారు చాలాసార్లు అర్థం చేసుకున్నాడు. లేదు నాగేందర్ గారు, నేను తప్పకుండా మీరు చెప్పే ప్రతి మాట నేను చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏముంది అంటే పీసీసీ అధ్యక్షులు గారు ఒక రిపోర్ట్ ఇస్తే రెండో రోజే ఇంకో రిపోర్ట్ ఎక్కెళ్తారు అక్కడికి. అంటే పీసీసీ అధ్యక్షులు గారికే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు గాంధీ భవన్ లో ఉంది అని చెప్తా ఉన్నాను. అయితే 2015 గ్రేటర్ ఎన్నికల సమయంలోనే దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ రాకపోవడంతో మంత్రి కేటీఆర్ లేదా హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరాలని అధికార పార్టీల పెద్దల నుంచి అప్పట్లో సంకేతాలు అందాయి. దీంతో మనస్తాపానికి గురైన దానం తన ప్రయత్నాలను విరమించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు బుజ్జగించడంతో మెత్తబడ్డ దానం అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల పట్ల అంటే ముట్టనట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో కారెక్కడానికి లైన్ క్లియర్ అయ్యింది. బలుగు బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వదిలిపోవడానికి కారణాలు ఏంటివి? డి శ్రీనివాస్ లాంటి వారు కానీ, కేశవరావు లాంటి గారు కానీ, మరి మొన్నటి వరకు పీసీసీగా అధ్యక్షులుగా చేసినటువంటి పొన్నాల లక్ష్మయ్యకు సరైనటువంటి గౌరవం దొరకకపోవడం కానీ, నేను కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాల నుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ సిటీలో ఏ కార్యక్రమం చేయాలన్నా ఆ కార్యక్రమాన్ని నా భుజస్కంధాల మీద వేసుకొని పార్టీ యొక్క సైనికుడిగా పనిచేసుకుంటూ వచ్చాను. ఇక దానం పార్టీ మారడానికి గల కారణాలను మీడియాకు వివరించారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉండి వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేశానని నాగేందర్ చెప్పుకొచ్చారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే టికెట్లు ఇచ్చారని వాపోయారు. ఈ విషయంపై హైకమాండ్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హస్తం పార్టీలో బడుగు బలహీన వర్గాల నాయకులకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని దానం తెలిపారు. పార్టీలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సరైన ప్రాధాన్యత లేదంటూనే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినా పట్టించుకోవడం లేదని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మనోభావాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం కాబట్టి, గ్రాస్ రూట్ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు కాబట్టి, కార్యకర్తల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ప్రతిసారి కార్యకర్తల యొక్క ఆవేదనని పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోకుండా ఈ రకమైనటువంటి మనోవేదనకు గురి చేస్తున్నటువంటి దేంట్లో ఉండడం కంటే, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఉన్నా ఒకటే లేదు అన్న చోట, దాంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నేను
మరి నా యొక్క రాజీనామా పత్రాన్ని పంపేయడం జరిగింది. తాను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశానని, అంజన్ కుమార్ కు హైదరాబాద్ బాధ్యతలు ఇవ్వాలని తానే చెప్పానన్నారు. ఉత్తమ్ను తీసేస్తారనే ప్రచారం జరుగుతోందన్న అంశంపై స్పందిస్తూ ఇక ఆయనేం నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. 2013లో తెలంగాణ వస్తుందన్న విషయం తమకే ముందు తెలుసుని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో చేరడంపైన దానం నాగేందర్ స్పష్టత ఇచ్చారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా పదవులు అడగనని అన్నారు. కాగా సీఎం కేసీఆర్ సమక్షంలో దానం నాగేందర్ గులాబీ కండువ కప్పుకోనున్నట్లు సమాచారం.